జమ్మిచెట్టు ఎంతో ప్రశస్తమైనది దుర్గామాత స్వరూపం శని పీడకు విరుగడ తెలంగాణ ప్రజల సహృదయతకు ప్రతీక పౌరాణికంగా చారిత్రకంగా సామాజికంగా సాంస్కృతిక పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది శమి వృక్షం ఆర్థికంగా పర్యావరణ పరంగా ఔషధంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగింది అలాంటి విశిష్టమైన జమ్మిచెట్ల పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దసరా పండుగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరుకో జమ్మిచెట్టు గుడిగుడికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని చేపట్టారు హైదరాబాద్ లో ఈ కార్యక్రమం పోస్టర్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు एमपी संतोष कुमार चेपटिन ग्रीन इंडिया चैलेंज कार्यक्रम मरो अद्भुतमैन मलुपु तीसुकुंदी वेदकालं नुंची भक्तुल पूजलु अंदुकुंटुन्न जम्मिचेट्टुनु प्रति ऊरिलो प्रति गुडिलो नेलकोल्पालने उद्देशंतो विनूत्न कार्यक्रमानिकी श्रीकारं चुट्टारु ग्रीन इंडिया चैलेंज लो भागंगा दसरा उत्सवाल संदर्भंगा ई कार्यक्रमं लांछनंगा प्रारंभं कानुंदी हैदराबाद बेगंपेटलो दीनिकि संबंधिंचिन पोस्टर्नु अटवी देवदाय शाख मंत्री अल्लूल इंद्रकरण रेड्डी प्रभुत्व सलहादारु केवी रमणाचारी चेतुल मीदुगा एंपी जोगिनपल्ली संतोष कुमार आविष्करिंचारु वेदकालं नुंचे जम्मिचेट्टुकु एंतो विशिष्टत उंदि ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో దేశాల్లో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మిచెట్టు పౌరాణికంగా చారిత్రకంగా సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా పర్యావరణపరంగా ఔషధంగాను ఎంతో ప్రాధాన్యత కలిగింది జమ్మిచెట్టుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర వృక్షంగా గుర్తించింది కానీ అనేక కారణాలతో రాను రాను జమ్మిచెట్టు అంతరించిపోతున్నాయి దీంతో జమ్మిచెట్ల విశిష్టతను తెలియజేస్తూ వాటి సంఖ్యను పెంచేలా ఎంపీ సంతోష్ కుమార్ ప్రతి ఊరిలు ప్రతి గుడిలు జమ్మిచెట్టు ఉండేలా వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు ఊరూరుకో జమ్మిచెట్టు గుడిగుడికో జమ్మిచెట్టు నినాదంతో జమ్మిచెట్లను అందించనున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున చేపట్టిన ప్రతి కార్యక్రమం లాగానే ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రతి ఊరిలో ప్రతి గుడిలో జమ్మి వృక్షం ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు ग्रीन इंडिया चैलेंज लो भागंगा गौरव पार्लमेंट सभ्यु संतोष कुमार गारु जम्मी चेट्टु दसरा विजयदशमी अस्तुन संदर्भ में वारि निर्णय तीसुकोवडमु चाला गोप्प संकल्पंतो मुंदुकु रावडं जरिगिंदी प्रति ऊर्लो जम्मी चेट्टु उंडाली प्रति गुडिलो जम्मी चेट्टु उंडालन्न निनादं संतोष कुमार तीसुकुन्न निर्णय ग्रीन इंडिया चैलेंज लो भागंगा भारत देशमंतट कूडा व्यापिंची దాని యొక్క ఫలితాలు మనము తొందరనే చూడబోవాలి జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల్లో వెల్లి విరిసే సౌహార్దతకు ప్రతీక దసరాకు జమ్మిచెట్టుకు విడదీయరాని భక్తి సంబంధం దసరా నాడు జమ్మి పూజ చేసి పాలపిట్టను చూసి ఆ ఏడాదంతా శుభమే జరుగుతుందని గట్టి నమ్మకం దీంతో పండుగ రోజు జమ్మి వృక్షాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేసి బంధుమిత్రులకు జమ్మి ఆకులు చేతులు పెట్టి నమస్కరిస్తారు కొందరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు ఒకరికొకరు పలకరించుకొని వారు కూడా దసరా నాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి నమస్కరించుకొని విభేదాలు మర్చిపోతారు అందరికీ మేలు జరగాలని కోరుకుంటారు ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న జమ్మిచెట్లను రాష్ట్రంలో పెంచడానికి ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం మొదలవుతుందని ఎంపీ సంతోష్ ప్రకటించారు ఇప్పటికే 20,000కు పైగా జమ్మి మొక్కలను సిద్ధం చేస్తున్నామని అన్ని గ్రామాలు గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు రామాయణం మహాభారతంలోనూ జమ్మిచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది రాముడు లంకపై యుద్ధానికి వెళ్ళే ముందు శమి వృక్షాన్ని పూజించాడని చెబుతారు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచిపెడతారు తమకు విజయం సిద్ధించాలని జమ్మిచెట్టును పూజిస్తారు అలా జమ్మి వృక్షాన్ని పూజించడం అనాదిగా ఆనవైతిగా మారింది తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ జమ్మిని పూజించే సంప్రదాయం ఉంది మైసూర్ దసరా ఉత్సవాల్లోనూ శమి వృక్షాన్ని పూజిస్తారు జమ్మిని దుర్గామాత స్వరూపంగా కూడా భావిస్తారు విఘ్నేశ్వరుడికి శమి పత్రాలను సమర్పిస్తారు జమ్మిని పూజిస్తే శనిపీడ విరగడవుతుందని నమ్మకం కూడా ఉంది
నిప్పును పుట్టించడానికి శ్రేష్టమైంది కనుక జమ్మిని అగ్నిగర్భ అని కూడా అనేవారు. వేదకాలం నుంచి నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ప్రతి ఊరు గుడి బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అభినందించారు. తమ వంతుగా ప్రతి ప్రాంతంలో జమ్మి మొక్క నాటి పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఊరురా జమ్మి చెట్టు గుడి కొరకు జమ్మి చెట్టు అని చెప్పని మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఉద్యమంలాగా సాగాలని ఊరు ఊరికి ఒక జమ్మి చెట్టు అని చెప్పినప్పుడు గుడిలో కావచ్చు, పదిలో కావచ్చు, గ్రామ పంచాయతీ ఆఫీసులో కావచ్చు, సామాజిక అవసరాలకు ఎక్కడెక్కడైతే వీలవుతుందో అక్కడక్కడ జమ్మి చెట్టు మనం అందరం నాటి ఒక సంవత్సరం లోపుగా తెలంగాణ అంతటా కూడా రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నారు తెలంగాణ వాసులు అని చెప్పి అనిపించేట్టుగా మనం ప్రవర్తిద్దాం, ప్రయత్నిద్దాం. జమ్మి చెట్టుకి నమస్కరిద్దాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇదొక ఉద్యమంలాగా చేపట్టడం అనేటువంటిది సంతోష్ కుమార్ ఎంపీ గారు చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. జమ్మి చెట్టు భారత ఉపఖండం పశ్చిమాసియాలో బాగా పెరుగుతుంది. ఎంతటి కరువునైనా తట్టుకుని నిలవటం ఈ చెట్టు ప్రత్యేకత. ఈ వృక్షం సగటు ఆయుష్ 120 ఏళ్లు. వేర్లు 30 మీటర్ల లోతు వరకు పాతుకుపోతాయి. ఏమాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. కరువు కాలంలో పశువులకే కాదు మనుషులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఔషధంగాను ఉపయోగకరం. కొన్ని ప్రాంతాల్లో జమ్మి నీడనే గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునేవారు. అందువల్ల జమ్మి చెట్టు జీవరాశులకు కనీస హామీగా భావిస్తారు. దీంతో యుఏఈలో జమ్మిని జాతీయ వృక్షంగా ప్రకటించారు. అక్కడ జమ్మి చెట్టును నరికితే నేరం, భూమి సారం కొట్టుకుని పోకుండా నిలుపుతుంది. కనుక తోటల్లోనూ ఈ చెట్లను నాటుకోవాలని ప్రజలకు పిలుపునిస్తోంది యుఏఈ. బహ్రీన్లోని ఓ జమ్మి చెట్టుకు జీవవృక్షం అనే పేరుంది. అరేబియా ఎడారిలు ఏమాత్రం తేమలేని నేలలు ఇది వేళ్లునుకుని పెరగటం ఒక గొప్ప వింత. 9.75 మీటర్ల ఎత్తున్న ఈ చెట్టు వేర్లు సుమారు 50 మీటర్ల లోతులో పాతుకుపోతాయి. చుట్టూరా ఒక్క నీటి చుక్క ఉండదు, ఒక్క గడ్డి పరక మొలవదు. అయినా ఎప్పుడు పచ్చగా ఉండే ఈ చెట్టుకు నీరు ఎలా వస్తుందనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయంగా ఉంది. 2009లో ఈ చెట్టును ప్రపంచ 7 కొత్త ప్రకృతి వింతల జాబితాలో చేర్చారు. జమ్మి చెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ. దాదాపు 500 ఏళ్ల వయసున్న ఈ జమ్మి చెట్టును ఏటా దాదాపు 65,000 మంది పర్యాటకులు సందర్శిస్తారు. జమ్మి చెట్టు ప్రాధాన్యత విశిష్టత తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. చెట్లకున్న ప్రాముఖ్యత దృష్ట్యా హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. ఇదే స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ హరిత సవాల్లో భాగంగా ప్రతి ఊరు ప్రతి గుడిలో జమ్మి చెట్టును పెంచేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊరూరుకో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం చేపట్టారు. ఇందులో అందరం భాగస్వాములవుదాం, మొక్కలు నాటి సంరక్షిద్దాం, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దాం.